ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు మీటింగ్ అయితే జరగడం జరిగిందండి. ముగిసిన ఉద్యోగ సంఘాలతో చర్చలు, కీలక నిర్ణయాలు వెల్లడించడం జరిగింది. మళ్ళీ రేపు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు ఆహ్వానం అయితే గవర్నమెంట్ అయితే పంపించడం జరిగింది. ఏపీ ఎంప్లాయీస్ పెండింగ్ ఇష్యూస్కి సంబంధించి మీటింగ్స్ అయితే జరుగుతున్నాయండి. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సిపిఎస్ ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల చర్చలు, ఫలితం లేకుండానే ముగిసిన మీటింగ్, మరోసారి జీపీఎస్ మీద చర్చలు అయితే జరిగాయండి. సో పాత పెన్షన్ అమలు చేస్తేనే చర్చిస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ ఈ పాత పెన్షన్ అమలు చేస్తేనే చర్చిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి, సో మరోసారి జీపీఎస్ మీద చర్చలు జరిగితే ఇక అలాంటి చర్చలకు పిలవద్దని చెప్పేసి సిపిఎస్ ఉద్యోగ సంఘాలు స్పష్టమైతే చేయడం జరిగిందండి. భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు వెల్లడించడం జరిగింది. సో గవర్నమెంట్ అయితే జీపీఎస్ ఇస్తామని చెప్తుంది. కాకపోతే ఎంప్లాయీస్ అందరూ కూడా ఓపీఎస్ పాత పెన్షన్ విధానమే కావాలని చెప్పేసి సిపిఎస్ రద్దు చేసి ఈ ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పేసి గట్టిగా అడుగుతున్నాయండి. అయితే దీని మీద మరో రేపు ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆహ్వానం అయితే పంపింది. దానికి సంబంధించిన లెటర్ని అయితే స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఈ లెటర్ రావడం జరిగిందండి. ఈరోజే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సిపిఎస్కి సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలతో రేపు మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి ఈ మీటింగ్ అయితే ఉండబోతుందండి. సో దీని మీద కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీ అందరికీ అప్డేట్ అయితే ఇస్తాను. ఐ యామ్ టు ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు ది రెఫరెన్సెస్ సైటెడ్ అండ్ ఇన్ఫర్మ్ దట్ ద కన్సల్టేటివ్ మీటింగ్ ఆన్ సిపిఎస్ విత్ ద ఆఫీస్ బేరర్స్ ఆఫ్ 16 అసోసియేషన్స్, హానరబుల్ మినిస్టర్స్ కౌన్సిల్ and secretaries of finance department GAD will be held by the finance department at 4 p.m. 7/9/2022. అంటే రేపు ఈవినింగ్ 4 o'clockకి ఇక్కడ మీటింగ్ అయితే జరుగుతుందండి. సో ఉపాధ్యాయ సంఘాలకు ఆహ్వానం అయితే పంపడం జరిగింది. సో ఇక్కడ మొత్తం లెటర్ని అయితే చూసుకోవచ్చు. సో ఈరోజు చర్చలు అయితే విఫలం అయ్యాయని చెప్పుకోవచ్చు. సిపిఎస్ ఉద్యోగ సంఘాలు అయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని హెచ్చరించడం జరిగింది. సో ఉపాధ్యాయ సంఘాలతో రేపు అయితే చర్చలు జరగబోతున్నాయి. సో చూద్దామండి దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీ అందరికీ అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.